ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రాంతాలలో వరద నీరు పెరగటం వల్ల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సరిహద్దులో గోదావరి విపరీతంగా పెరుగుతూ ఉండటం వల్ల పంట పొలాలు, పత్తి చేలు మొత్తం నీట మునిగి రైతులకు తీరని నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 54.5గా ఉంది. ఈ నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.